స్టార్ట్ చేద్దాం. నేను చంద్రికా అంటి, రీజనల్ ఎంపీడియర్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్. సో దీనికి రీసెంట్ ఎంపీడియర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్. ఇక్కడ ఏమంటే ఇష్యూ ఏంటంటే ఇది ఒక రోడ్డు, ఎగ్జిస్టింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ లో 50 ఫీట్ ఉంది. అయితే ఎవరైతే పర్మిషన్కి వస్తారో వాళ్ళవి మేము ఎఫెక్టెడ్ పోర్షన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రాయించుకుంటాము. వాళ్ళు మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. సైట్ ఎఫెక్టెడ్ ఇచ్చిన తర్వాత సెట్బ్యాక్లు పెట్టి కట్టుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చిన రోడ్లో కట్టుకున్నారు, సెట్బ్యాక్ లో టార్గెట్ పెట్టట్లేదు. సెట్బ్యాక్ వాళ్ళందరూ క్లియర్స్ పెట్టుకున్నాం, అది రెగ్యులరైజేషన్కి ఛాన్స్ ఉంది. సైట్ ఎఫెక్టెడ్ లో ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము, అది మా ల్యాండ్ కాబట్టి. 24 అవర్స్ నోటీస్ ఇచ్చాము, అది ఎన్క్రోచ్మెంట్ నోటీస్ ఇచ్చి ఎఫెక్టెడ్ పోర్షన్లు కూడా కట్టుకునేందుకు అవి మేము యూస్ తీసుకున్నాము. ఈ రోడ్లో ఒక 10 ఐడెంటిఫై అయింది, అది కూడా కొన్ని కోర్ట్ కేసెస్ చెక్ చేస్తాము. ఏమైనా ఆర్డర్ వచ్చింది నాట్ టు ఇంటర్ఫియర్ ఉంటే అది ఒప్పుకోకుండా మిగతా ఎక్కడైతే కోర్ట్ లేదు అది ఎఫెక్టెడ్ పోర్షన్ను తీసుకున్నాను. ఈరోజు ఈ రోడ్ ఎక్కడో స్టార్ట్ చేయాలి అని ఈ రోడ్ స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో పెద్ద స్ట్రక్చర్స్ అవి కాదు, కాంపౌండ్ వాళ్ళు ర్యాంప్లు ఉన్నాయి కాబట్టి ఇది స్టార్ట్ చేస్తాం. మొత్తం జగత్యాల్ టౌన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చిందని అన్ని చోట్ల వరుసగా తీసుకున్నాము. రోడ్ ఎన్క్రోచ్మెంట్ అవ్వదు, మా ల్యాండ్ అయిపోతుంది, మున్సిపల్ ల్యాండ్ ఇచ్చారు, ఆ ల్యాండ్ కట్టుకోకుండా అది రోడ్కి ఇస్తారు. సో రోడ్కి ఫెసిలిటేట్ చేయడానికి అవి తీసుకున్నాం. వాళ్ళు స్పేస్ అయితే ల్యాండ్ అయితే వచ్చేస్తుంది, తర్వాత రోడ్ వేసి దాన్ని డెవలప్.